మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లలో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాకుండా డైరెక్టర్లు అందరితో తన ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేయించుకుంటూ ఇండస్ట్రీలో ఒక టాప్ ప్రొడ్యూసర్ గా ఎదుగుతున్నాడు. అయితే ఇదే క్రమంలో ఈయన విజయ్ దేవరకొండతో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే దర్శకుడు పరశురామ్ చెప్పిన సెకండ్ హాఫ్ ముందు చెప్పినప్పుడు దిల్ రాజుకి బాగా నచ్చిందట, కానీ ఆయనకి ఇప్పుడెందుకో ఆ సినిమా నచ్చడం లేదంట. అందుకే స్టోరీ చెప్పినప్పుడు ఓకే అనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం అంత ఇంపాక్ట్ అనిపించకపోవడంతో సెకండ్ హాఫ్ మార్చి మళ్లీ షూట్ చేద్దాం అన్నట్టుగా దిల్ రాజు పరశురామ్ తో చెప్పాడట. కానీ పరశురామ్ దానికి కుదరదు అని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మ్యాటర్ ని విజయ్ వచ్చి డీల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిజానికి దిల్ రాజు డిసిజన్ చాలా కరెక్ట్ గా ఉంటుందనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్న మాట. ఇక ఆయనకి తేడాగా అనిపించింది అంటే ఆ సినిమాలో ఏదో బొక్క ఉండే ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో కూడా ఏదో మైనస్ పాయింట్ ఉండటంతో దిల్ రాజు అలా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాన్ని కనుక ఒకసారి సరి చేసుకుంటే దర్శకుడు పరశురామ్ కెరియర్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అని కొంతమంది దిల్ రాజుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మరి ఈ వాగ్వివాదం ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.